కర్ణాటకలోని మైసూరుకు చెందిన 44 ఏళ్ల కృష్ణ కుమార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండేవారు. మాతృమూర్తి పేరు చూడరత్నమ్మ. వయసు 73 ఏళ్ళు. 6 ఏళ్ల క్రితం తండ్రి దక్షిణామూర్తి మరణించారు. అప్పటి వరకు కుటుంబమే లోకంగా బతికిన తల్లి ఒంటరైంది. దీంతో అమ్మ ఒంటరితనాన్ని కొంతైనా దూరం చేయాలని భావించిన కృష్ణ కుమార్ ఆమెకు దేశంలోని ప్రముఖ దేవాలయాలన్నీ చూపించాలని నిర్ణయించారు. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. మాతృసేవ సంకల్పయాత్ర పేరిట కృష్ణ కుమార్ 2018 జనవరి 16న మైసూరులోని చాముండేశ్వరి మాత ఆలయం నుంచి యాత్ర ప్రారంభించారు. బయటి ప్రపంచమే తెలియని ఆ తల్లికి పేరుగాంచిన పుణ్యక్షేత్రాలను చూపించాలని కంకణం కట్టుకుని తండ్రి ఇచ్చిన స్కూటర్పై తీర్థయాత్రను ప్రారంభించారు. ఇప్పటికీ 65,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు దేశంలోని కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరుపతి, కాశ్మీర్ వంటి క్షేత్రాలతో పాటు నేపాల్, మయన్మార్, భూటాన్లలోని ఆలయాలను కూడా దర్శించారు. దైవ దర్శనంతో పాటు ఆయా ప్రాంతాల సంస్కృతి, విశిష్టతలను తల్లికి వివరిస్తూ ముందుకు సాగారు.